డిసెంబర్ 5వ తేదీ ప్రపంచ మట్టి దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పలు రైతు వేదికల వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు మట్టి నమూనాలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ 5 ప్రపంచ నేల మట్టి దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు రైతు వేదికల వద్ద రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులకు ఈ నేల సారవంతం అదే విధంగా నేల కాలుష్యానికి సంబంధించిన అంశాలపై ఇవన్నీ 7 రైతు వేదికల్లో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే రైతులకు నేలను ఎలా కాపాడుకోవాలి, నేల కాలుష్యం కాకుండా ఎరువులను విచ్చలవిడిగా వాడగలుగుతున్నా పచ్చి రొట్టె ఎరువులు కానీ అదేవిధంగా మనకు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే సేంద్రియ ఎరువులు ఎలా వాడాలని, జీవన ఎరువులు అంటే ఫాస్ఫరస్ సాలిడ్లైజ్ బ్యాక్టీరియా అంటారు పిఎస్బి అంటారు వాటిని ఎలా వాడాలని, అదేవిధంగా చాలామంది రైతులు వరి కోయంగానే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కోయ్యకాలం గడ్డిని తగలబెట్టేస్తున్నారు. దానివల్ల ఈ వాతావరణ కాలుష్యంతో పాటు నెలలో ఉన్నటువంటి భూమికి మేలు చేసేటువంటి సూక్ష్మజీవులన్నీ నశిస్తున్నాయి. సో దాంట్లో ఇవన్నీ హానికరమైనటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి రైతులందరూ కూడా పర్యావరణ హితంగా వాతావరణ కాలుష్యం లేకుండా నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ వాళ్ళ యొక్క ఎరువుల మోతాదుని తగ్గించుకొని దిగుబడులు ఎలా పెంచాలని చెప్పేసి అన్ని రైతు వేదికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా ఈరోజు మీటింగ్స్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఆ ఊళ్ళో ఇక్కడ మనము జగన్ డిస్ట్రిక్ట్తో